పాకిస్తాన్ లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ఈ వారంలోనే ద్రవ్యోల్బణం 40% పైగా ఎగసింది. దాంతో అక్కడి ప్రజలు ఆహారం, విద్య లాంటి ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఓ పూట తింటే మరో పూటకు లేక, పిల్లల్ని బడికి పంపించే దారి లేక నానా వస్తులు పడుతున్నారు. దేశాన్ని ముంచెత్తిన వరదలు, రోజు రోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఆ దేశ ప్రజలను వణికిస్తోంది. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పాక్ ప్రజలు ఒకపోటే తింటున్నారు. ప్రయాణాలు కూడా బాగా తగ్గించుకున్నారు. చివరికి తమ పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేక వారిని చదువు మాన్పించేస్తున్నారు. పెరిగిన ఖర్చులను తగ్గట్లుగా జీవించడం అలవాటు చేసుకున్నారు. ఆ మధ్య ముంచెత్తిన వరదలకు గోధుమ పంట మొత్తం నాశనం కావడంతో తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తింది. మరోవైపు మెడిసిన్ల కొరత కూడా ఏర్పడుతోంది. వీటికి తోడు ప్రభుత్వ పన్నుల భారం పిడుగులా తాకింది. దాంతో ఒకప్పుడు మూడు పూట్ల తినేవాళ్లు ఇప్పుడు ఒక్కసారే వండుకొని మూడు పూటలకు సర్దుకుంటున్నారు. చిన్నారులైతే ఆకలికి అల్లాడిపోతున్నారు. ఒక్కపూట మాత్రమే తింటూ పిల్లలను కూడా స్కూళ్లకు పంపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలి తీర్చే ఆహారాన్ని తగ్గించుకోవడమే కాదు, మండుతున్న పెట్రోల్ ధరలతో, రెట్టింపైన టికెట్ల రేట్లతో ప్రయాణ ఖర్చుల్ని భరించలేక ప్రయాణాలు చేయడమే మానేశారు. కుటుంబాలకు దూరంగా జీవిస్తున్న వారు ఇంటికి వెళ్లేందుకు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం తలెత్తకముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతికిన వాళ్లంతా ఇప్పుడు నెలంతా 5-6 వేలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఖర్చులు రెట్టింపైన వాళ్ల ఆదాయం మాత్రం పాతాళానికి పడిపోయింది. ముఖ్యంగా గోధుమ పిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. బస్తా గోధుమ పిండి కోసం రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సొస్తోందని చెబుతున్నారు. సామాన్యులంతా ఒక వస్తువు కొంటే మరొకటి కొనలేకపోతున్నారు. ధరలు విపరీతంగా పెరిగినా ఎలాంటి మార్పు లేదని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపే స్తోమత ఎక్కడ్నుంచొస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇక ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్లో వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. వారానికి 50,000 అయ్యే పెట్టుబడి ఇప్పుడు 100,000కు పెరిగింది. దాంతో వ్యాపారాలు చేసేవాళ్లకు ఏమీ అర్థం కావడంలేదు. ఒకప్పుడు రోజుకు 4 కప్పుల టీ తాగేవాళ్లంతా ఇప్పుడు 1 తాగడమే కష్టంగా ఉంటోందని విచారం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్పై 22, డీజిల్పై 17 రూపాయలకు పైగా పెరిగింది. దాంతో టికెట్ రేట్లు కూడా పెంచేశారు. సైన్యానికి కూడా ఆహారం అందని పరిస్థితి నెలకొంది. ఆర్థిక సంక్షోభం ప్రభావం దేశంలోని వైద్యం, ఆరోగ్య రంగాలపై అధికంగా కనిపిస్తోంది. ఆసుపత్రుల్లో అత్యవసర ఔషధాలతో పాటు ఇన్సులిన్, డిస్ప్రిన్ లాంటి కనీస మందులు కూడా లేక రోగులు నరకయాతన పడుతున్నారు. మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు దిగుమతి చేసుకునేందుకు కనీస విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా పాక్ దగ్గర లేవు. దాంతో ఫార్మా కంపెనీలు మందుల ఉత్పత్తిని బాగా తగ్గించేశాయి. ఈ సమస్య విపత్తుగా మారకముందే చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. పాకిస్తాన్ కరెన్సీ విలువ కూడా భారీగా క్షీణించింది. డాలర్ మారకంతో పాకిస్తాన్ రూపీ విలువ 262 రూపాయలకు దిగజారింది. అదేవిధంగా పాకిస్తాన్ విద్యుత్ సంక్షోభంలో కూడా జారిపోయింది. విద్యుత్ ఆదా చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. మరోవైపు పాకిస్తాన్ వీక్లీ ఇన్ఫ్లేషన్ 40% పైగా ఎగబాకింది. ఆర్థికవేత్తల ప్రకారం ఇటీవల పాకిస్తాన్లో తలెత్తిన వరదలు పంట భూములను భారీ స్థాయిలో నాశనం చేశాయి. ఇది దేశంలో ఆహార కొరతకు కారణమైంది. తాజాగా పాక్ ప్రభుత్వం పెంచిన పన్నులు కూడా దేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణం ట్రెండ్కు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే పెంచిన ధరలతో సాధారణ అమ్మకాలపై వచ్చే పన్నులతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, బడ్జెట్ని బ్యాలెన్స్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చర్యలన్నీ IMF నుంచి రుణం పొందేందుకు మార్గాన్ని సులువు చేస్తాయని అంటున్నారు.